ఓం నమో వెంకటేశాయ. సో ఏదో ఛానల్స్ లోనో ఎక్కడోనో వేణుస్వామి అరెస్ట్ అని ఏదో వస్తుందంట. సో తెలుసు ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తా ఉన్నారు, మీకు అన్ని విషయాలు తెలుసు. సో గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపును ఎరగదు. సో నేను ఇప్పుడేం మాట్లాడను, టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి, మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాము, చాలా విషయాలు మాట్లాడాలి. సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్యకాలంలో ఒక పొలిటీషియను, ఒక లేడీని, మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండ బూతు తిడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్ని చూసినాం. సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు గిరెస్టులు సరే ఎవరేస్తున్నారో నాకు తెలియదు, ఎవరో ఫోన్ చేసినారు గురూజీ ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయ్యారంట. అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను, ప్రజెంట్ ఆఫీస్లో పూజలు జరుగుతూ ఉన్నాయి, నా క్లయింట్తో నేను బిజీగా ఉన్నాను, ఇది ఇప్పుడు లైవ్, ప్రజెంట్ లైవ్ ఇది. సో అందుకని క్లారిటీ ఇద్దామని నా స్టోరీ బ్లాస్ల కోసం వీడియో చేశాను, అంతే, అంతకంటే ఏం లేదు. ఐఎమ్ బిజీ విత్ మై వర్క్, భగవంతుని దయవల్ల, మీడియా దయవల్ల, సోషల్ మీడియా దయవల్ల, వాళ్ళ యొక్క ప్రేమ వల్ల, ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను, రెట్టింపు పనిలో ఉన్నాను. సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు కొన్ని ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని, ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇయ్యలేని పరిస్థితికి నేను నెట్టబడ్డాను, అది కొద్దిగా బాధగా ఉంది. సో ఐఎమ్ బిజీ విత్ మై వర్క్, అపాయింట్మెంట్లు నడుస్తూ ఉన్నాయి, అపాయింట్మెంట్ ఇచ్చాము, అలాగే పూజలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి, నా పనిలో నేను ఉన్నాను. ఓకే, ఓం నమో వెంకటేశాయ. మాట్లాడుకుందాం, ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం, చాలా మాట్లాడేది ఉంది. ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కదా, బంద్ చేసుకున్నాం కదా, ఇంకా మనకు వేరే ఉన్నాయి, సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి, మాట్లాడుకుందాము, ఖచ్చితంగా మాట్లాడదాం, చాలా విషయాలు మాట్లాడాలి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు, నేను రివ్యూర్ల గురించి ఇతరత్ర విషయాలు చాలా మాట్లాడదాము, మనం ఖచ్చితంగా మాట్లాడదాము. ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది, ఖచ్చితంగా మాట్లాడదాం. నేను నా ఆఫీస్లో ఉన్నా ఉన్నాం అనిపిస్తాను.